ఈ ప్రపంచంలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటి అని సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టమున్న వాళ్ళని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ లో టైం ట్రావెల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఏదో టైం ట్రావెల్ మూవీస్ చూసి టైం ట్రావెల్ చేయాలి అనుకోరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒక అనామలీని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారు. ఇక్కడ అనామలీ అంటే ఒక అసాధారణ విషయం, అంటే ఇంతవరకు మన ప్రపంచంలో జరగనిది. ఎగ్జాంపుల్ కి మన ఆకాశంలో కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఒక్కడే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కానీ సడన్ గా ఒకరోజు మనం ఉదయం నిద్రలేవగానే రెండు సూర్యులు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ రోజు మనిషి చరిత్రలోనే కాదు, ఈ సౌరమండల చరిత్రలోనే ఒక వింత సంఘటనగా మిగిలిపోతుంది. అండ్ కొంతమంది రెగ్యులర్ గా చూసే ప్రపంచం నుండి డిఫరెంట్ ప్రపంచాన్ని చూడాలి అనుకుంటారు. సరిగ్గా టైం ట్రావెల్ కూడా అలాంటిదే, అంటే మనుషులు టైం ట్రావెల్ చేసి టైం అనామలీని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారు. అంటే కాలంలో ప్రయాణించి గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఒకేసారి చూస్తూ విశ్వంలో కాలగమనానికి దూరంగా ఉన్న ఫీలింగ్ ని అనుభవించాలి అనుకుంటాడు. అందుకే అలాంటి వాళ్లకు కనెక్ట్ అయ్యేలా టైం ట్రావెల్ మూవీస్ వస్తూ ఉంటాయి. అయితే ప్రాక్టికల్ ప్రపంచంలో అలాంటిది ఎప్పటికీ జరగదు అని కూడా మనం డిసైడ్ అయి ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రాక్టికల్ ప్రపంచంలో ఖగోళ శాస్త్రవేత్తలు భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఒకేసారి చూడగలిగారు. అది కూడా మన ప్రపంచాన్ని కాదు, మనకు దూరంగా అంతరిక్షంలో మరొక ప్రపంచంలో జరిగే కాలగమనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. దాన్ని హబుల్ టెలిస్కోప్ తో కొన్నేళ్ల క్రితం గమనించి అది నిజమేనా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో మనం చూసింది సాక్షాత్తు నిజమే అని తెలుసుకున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్తే అది 2015. హబుల్ టెలిస్కోప్ ని కొంతకాలానికి వాళ్ళ రీసెర్చ్ కోసం ఉపయోగించుకుంటున్న కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు మన భూమి నుండి 9.34 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో SP 1149 అనే గెలాక్సీని హబుల్ టెలిస్కోప్ తో చూస్తున్నారు. ఎందుకంటే 2015 నవంబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో అక్కడ ఒక నక్షత్రం పేలిపోయి సూపర్నోవాగా మారిపోతుంది అని దాన్ని చూడడం మొదలుపెట్టారు. ఒక నక్షత్రం సూపర్నోవాగా మారిపోతే ఆ స్టార్ అనేది ఎంత బ్రైట్ గా వెలిగిపోతుంది అంటే ఆ గెలాక్సీ వెలుగును కూడా డామినేట్ చేస్తుంది. సో దీన్ని బట్టి సూపర్నోవాలు ఎంత పవర్ఫుల్ లో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఖగోళ శాస్త్రవేత్తలు అనుకున్నట్టుగానే డిసెంబర్ 11, 2015 అక్కడ ఒక సూపర్నోవా జరిగినట్టుగా లైట్ ని వాళ్ళు డిటెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సూపర్నోవాలు అసలు ఎప్పుడు జరుగుతాయో ముందుగా కనిపెట్టడం అసాధ్యమైన పని. చనిపోయే నక్షత్రాలు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, అంటే అవి 100 సంవత్సరాల్లో చనిపోతాయి అని అంచనా వేస్తే ఒక్కోసారి 1000 సంవత్సరాల వరకు కూడా సూపర్నోవాగా మారకుండా ఉండగలవు. అలాంటి వాటిని మనం ఎప్పటికీ ఊహించి చెప్పలేం. కానీ ఈ సైంటిస్టులు అక్కడ సూపర్నోవా జరుగుతుంది అని ముందే ఎలా కనిపెట్టారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మిస్టరీ ఏంటంటే అక్కడ జరిగిన సూపర్నోవాని ఆ సైంటిస్టులు 1 సంవత్సరం క్రితమే దాన్ని చూశారు. అంటే ఆల్రెడీ ఇంతకు ముందే జరిగిన సంఘటన మళ్లీ జరిగింది, కాబట్టి ఆ సైంటిస్టులు దాన్ని ఊహించగలిగారు. సో ఇదంతా వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కాబట్టి దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే నవంబర్ 2014లో ప్యాట్రిక్ కెల్లీ అనే ఖగోళ శాస్త్రవేత్త అంతరిక్షంలో హబుల్ టెలిస్కోప్ ని ఉపయోగించుకుని SP 1149 అనే గెలాక్సీని ఫోటో తీశాడు. అందులో 4 నక్షత్రాలు ఒకేసారి సూపర్నోవాగా పేలిపోయినట్టు కనిపించింది. కానీ ఒకే గెలాక్సీలో 4 నక్షత్రాలు ఒకేసారి పేలిపోవడం అనేది ఇంపాసిబుల్ అని అనుకున్నాడు. దాని మీద ఇంకొంచెం లోతుగా పరిశోధన చేసినప్పుడు నిజానికి అక్కడ కనిపిస్తున్న 4 సూపర్నోవాలు అబద్ధమని, ఒక్కటే సూపర్నోవా 4 సార్లు కనిపించింది అని కనుక్కున్నాడు. అయితే దానికి కారణం గ్రావిటేషనల్ లెన్సింగ్, అంటే SP 1149 గెలాక్సీకి ముందు MAX J1149 అనే గెలాక్సీ క్లస్టర్ ఉంది. అంటే ఇక్కడ కొన్ని వేల గెలాక్సీలన్నీ కలిసికట్టుగా ఉంటాయి, అండ్ ఒక్క గెలాక్సీ ఉంటేనే అందులో చాలా పదార్థం ఉంటుంది. అలాంటిది కొన్ని వేల గెలాక్సీలుంటే అక్కడ ఎన్ని నక్షత్రాలు, ఎంత పదార్థం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాగే అందులో ఎన్నో బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి. అయితే బ్లాక్ హోల్స్ అనేవి స్పేస్ ని బెండ్ చేస్తాయి అని మనందరికీ తెలుసు, ఎందుకంటే బ్లాక్ హోల్ మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అక్కడ స్పేస్ అనేది బెండ్ అవుతుంది. అయితే గెలాక్సీ క్లస్టర్ లో కూడా ఎన్నో గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, నక్షత్రాలు ఉంటాయి, కాబట్టి అవన్నీ కలిసి స్పేస్ ని బెండ్ చేస్తాయి. అండ్ సరిగ్గా అక్కడ ఒక గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది ఏర్పడుతుంది. గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఉన్న ఈ గ్లాస్ ని గమనిస్తే దాని కింద ఉన్న లైన్స్ అనేవి గ్లాస్ గుండా చూసినప్పుడు అవి బెండ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి.
దానికి కారణం ఇక్కడ గ్లాస్ అనేది ఆ పేపర్ నుండి వచ్చే లైట్ ని బెండ్ చేసి మనకు చూపిస్తుంది. సరిగ్గా అలాగే గెలాక్సీ క్లస్టర్ ఉన్న దగ్గర స్పేస్ అనేది బెండ్ అవుతుంది, కాబట్టి దాని వెనుక నుండి వచ్చే లైట్ ని బెండ్ చేసి మనకు చూపిస్తుంది. అయితే గెలాక్సీ క్లస్టర్ వెనుక SP 1149 గెలాక్సీ ఉంది, కాబట్టి SP గెలాక్సీ నుండి వచ్చే లైట్ అనేది మన దగ్గరికి వచ్చే క్రమంలో గెలాక్సీ క్లస్టర్ దగ్గర బెండ్ అయి మనకు కనిపిస్తుంది. దానివల్ల ఒక్కటే సూపర్నోవా జరిగిన గెలాక్సీలో ఆ సూపర్నోవా అనేది 4 సార్లు జరిగినట్టుగా కనిపించింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ గెలాక్సీ ఒక్కసారి మాత్రమే కాదు 3 సార్లు స్పేస్ లో కనిపించింది. అంటే ఒకే మనిషి మన కళ్ళ ముందు ముగ్గురుగా మారి నిలబడితే ఎలా ఉంటుంది, అందులో ఆ ముగ్గురు కూడా గతం వర్తమానం భవిష్యత్తు వర్షన్స్ అయితే ఎలా ఉంటుందో సరిగ్గా అదే ఇక్కడ జరిగింది. అంటే టైం ట్రావెల్ ఎఫెక్ట్ ని మనం చూడగలిగాం. అయితే ఈ 3 గెలాక్సీల విజువల్స్లలో ఒక్క దాంట్లో మాత్రమే సూపర్నోవా జరిగింది, అంటే దాని భవిష్యత్తు గెలాక్సీ అనుకోవచ్చు. మిగతా 2 ఇంకా జరగలేదు, అంటే అవి ఇంకా గతంలోనే ఉన్నాయి. అయితే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ టైమ్ కర్వేచర్ ని క్యాలిక్యులేట్ చేసి 2015 అందులో ఒక దాంట్లో సూపర్నోవా కనపడుతుంది అని ప్రిడిక్ట్ చేశారు. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగానే అందులో సూపర్నోవా కనపడింది. అంటే 3వ గెలాక్సీలో సూపర్నోవా 1995 కనపడాలి, కానీ అప్పుడు అది కనపడిందా లేదా అనే డేటా మన దగ్గర లేదు, కాబట్టి దాన్ని మనం తెలుసుకోలేం. అయితే ఒకే గెలాక్సీ మనకు 2-3 సార్లు కనపడచ్చు, కానీ వాటిలో అంత టైం గ్యాప్ ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేస్తే దానికి కారణం SP గెలాక్సీ లైట్ అనేది గెలాక్సీ క్లస్టర్ దగ్గర కొన్ని వేరువేరు దారుల్లో వచ్చింది. అయితే గెలాక్సీ క్లస్టర్ చుట్టూ టైం అనేది డిఫరెంట్ గా గడుస్తుంది. అంటే ఒక సైడ్ టైం ఫాస్ట్ గా వెళ్తే మరొక సైడ్ స్లోగా గడుస్తుంది. అందుకే ఒకే గెలాక్సీలోని ఈవెంట్ అనేది భూత భవిష్యత్తు వర్తమానాల్లో మనకు కనపడింది. దీన్ని బట్టి టైం అనేది ఎంత విచిత్రమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే మరొక విషయం ఏంటంటే విశ్వంలో జరిగే ఏ సంఘటన అయినా సరే పూర్తిగా మాయమైపోదు. మనకు గడిచిపోయిన కాలం అనేది మరొక దగ్గర ఏలియన్స్ కి ప్రెజెంట్ అయి ఉండొచ్చు, అంటే హరప్పా నాగరికత మనకు అంతమై ఉండొచ్చు, కానీ ఎక్కడో ఉన్న ఏలియన్ ఇప్పటికీ హరప్పా నాగరికత దృశ్యాలు చూస్తూ ఉండొచ్చు. అలాగే మనం కూడా టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసుకుంటే ఎప్పుడో అంతమైన ఏలియన్ సివిలైజేషన్ ని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అయితే దానికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ఈవెంట్ అనేది ఒక సూపర్నోవా. అది ఒక గెలాక్సీ కన్నా బ్రైట్ గా వెలుగుతుంది, కాబట్టి దాన్ని మనం డిటెక్ట్ చేయగలిగాం. కానీ ఒక సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహంలో ఏలియన్ లైఫ్ ని చూడాలి అంటే దానికి ఇప్పుడున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటివి 100 తయారు చేసిన సరిపోవు. దాన్ని బట్టి మనం ఎలాంటి టెక్నాలజీని డెవలప్ చేయాలో మీరే అర్థం చేసుకోండి. అయితే దీన్ని బట్టి మనుషులు టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళగలరా అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళలేరు అని చెప్పాలి, ఎందుకంటే మన గతం అనేది ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో యూనివర్స్ లో ఉంటుంది తప్ప ఫిజికల్ గా అది గడిచిపోయిన సంఘటనలు, కాబట్టి ప్రాక్టికల్ గా మనం టైం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళలేం. కానీ సైన్స్ తెలిసిన దేవుడిలా కాలానికి ఒక వైపు నిలబడి భూత భవిష్యత్తు వర్తమానాలను మనం చూడొచ్చు. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే క్వశ్చన్స్ ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, అండ్ వాటి గురించి స్పెషల్ గా ఒక వీడియో సిరీస్ ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.